అమ్మా అమ్మా టైం అవుతుందిలే అమ్మా. ఏ ఖుషి, అమ్మని లేపద్దు, పడుకోనేమో. మరి అమ్మ లేకుండా ఎలా రెడీ అవ్వాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి? నేనున్నాను కదా, నేను రెడీ చేస్తాను. నోళ్ళు బ్రష్ చేయి. సరే. లేదా, నువ్వు పడుకోనుంటేనే బాగుంది. ఎందుకంటే నువ్వు మెలకుగా ఉంటే, నా వైపు చూస్తుంటే నిన్ను ఫేస్ చేయలేను వేదా. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేను, నీకు మొహం చూపించలేను. నా వల్ల తప్పు జరిగింది వేదా. నా మీద మీరందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను. అత్తయ్యకి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైనా సరే జైలుకు పంపిస్తానని మాటిచ్చాను. కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. నేను మిమ్మల్ని క్షమించమని కూడా అడగలేను వేదా. నేను ఇలా చేయకూడదు, కానీ ఏం చేసేది, కానీ చేయక తప్పడం లేదు. ఎందుకంటే ఆది అంటే నాకు ప్రాణం, ఆది నా బలహీనత. ఆరేళ్ళు దూరంగా ఉన్నాం కదా వాడికి. తప్పు నాది కాకపోయినా తండ్రి ప్రేమకి వాడిని దూరం చేశాను కదా, అందుకే వాడంటే నాకు సాఫ్ట్ కార్నర్. నేను కల్లో కూడా ఊహించలేని పరిస్థితి ఇది. రాకూడని సమస్యలో ఇరుక్కుపోయాను, నలిగిపోతున్నాను వేదా. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. దయచేసి నన్ను క్షమించు. అమ్మలేస్తుంది. సరే సరే, పద రెడీ అవుదు. నీ డ్రెస్ ఎక్కడుంది? ఆ కబోర్డ్ లో. ఒక్క నిమిషం. చూసిన వరత్నం, మన యష్కి తన పిల్లంటే ఎంత ప్రేమో. అవును మల్లి. సూపర్. ఓకే, మన స్కూల్ దగ్గర ఎవరు డ్రాప్ చేస్తారు? ఇంకెవరు ఖుషి బేబీ, మీ డాడీ ఉన్నారు కదా. డాడీ ఫాస్ట్ గా టైం అవుతుంది. సరే, నువ్వు బ్రేక్ఫాస్ట్ తింటున్నావు, నేను వచ్చేస్తాను.